అందరు మంచిగా ఉన్నాను. సో ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు నాన్న నేను తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నానమ్మా. లివర్ ఫ్రై అని అంటేనండి, నాన్ వెజ్ అయితే అనుకోకండి, తోటకూరతోనే ఆ లివర్ షేప్ వచ్చేటట్టు చేస్తానండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామమ్మా. ఫస్ట్ ఒక స్పూన్ నువ్వులు వేయించుకుందామండి, ఆయిల్ లేకుండానే. వేగిపోయినాయండి, ఇది ఒక కటోరీలో తీసుకుందాం. ఇప్పుడండి ఈ తోటకూర నేను 3 కట్టలు తీసుకున్నానండి. ఇది ఇలాగ కట్ చేసేసుకొని కాడలు లేతగా ఉన్నదే తీసుకోండి, లేత తోటకూరే కావాలి. ఇది ముదురుగా ఉంది కాబట్టి ఈ కాడలు నేను వాటర్లేదండి, పడేసేయడమేనివి. ఇదంతా శుభ్రంగా 3-4 సార్లు ఉప్పు నీటితో కడుక్కొచ్చుకుందామండి. తోటకూర అండి శుభ్రం కడిగి పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది బాయిల్ చేసేసుకోవాలండి. రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, కొంచెం నీళ్లు పోసుకుందామండి, ఎందుకంటే ఆకు మెత్తగా అయిపోవాలండి, మంచిగా బాయిల్ అవ్వాలి. కొద్దిగానండి, కొంచెమే వాటర్ పోసుకుందాము, మూత పెట్టేసుకుందాం. ఇంకా ఆకుకూర కూడా మెత్తగా అయిపోయిందమ్మా, కొంచెం దీనిలోనే కొద్దిగా చింతపండు వేసుకుందామండి, ఇంత కొంచెం మాత్రమేను. ఇది తర్వాత అండి మిక్సీ చల్లబడిపోయిన తర్వాత మిక్సీలో మంచిగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను, ఎక్కడ కాడలు కనిపించకూడదండి. ఇప్పుడు పేస్ట్ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసి కలుపుకుందామండి. నేను కొంచెం గరం మసాలా తీసుకున్నానండి, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం తీసుకున్నానండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్ అండి. ఇవన్నీ దీనిలో వేసేస్తున్నానండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలమ్మా. ఇప్పుడు కొంచెం శనగపిండి కూడానండి, దీనికి సరిపడా కలుపుకుందామండి. గట్టిగానే ఉండాలండి, అప్పుడే మనకి చక్కగా కేక్ లాగా వచ్చేస్తుందండి. అప్పుడు దాన్ని పీసెస్ కట్ చేసేసుకుందామండి. కొంచెం నువ్వులు కూడా వేసుకుందామండి, కొద్దిగా 1/2 స్పూన్. ఉప్పు ఇప్పుడే చెక్ చేసుకోవాలండి, నేనైతే చెక్ చేసుకున్నాను, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి బౌల్ తీసుకున్నానండి, దీన్ని నేను నూనె అప్లై చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ని దీనిలో వేసేసుకుందాము. కొంచెమేనండి, 4-5 డ్రాప్స్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నానండి పైన. కొంచెం మందగాల పాత్ర తీసుకొని అండి, దానిలో కొంచెం వాటర్ పోసేసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి ఇలా పెట్టేసుకొని అండి, దీనిలోనే ఒకటి పెడదామండి. ఇది ఈ బౌల్ పెట్టేద్దాము తోటకూర పేస్ట్ది, దీని మీద మూత పెట్టేసుకుందామండి. దీనిపైన కూడా ఒక మూత పెట్టేద్దాం, 1-5 మినిట్స్ ఉంచుదామండి. అప్పుడు మధ్య మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటా ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకుందామమ్మా అయ్యిందో అవ్వలేదో. కొంచెం అంటుతుంది, కొంచెం ఇంకొక 3 మినిట్స్ ఉండాలండి. ఈ తోటకూర లివర్ ఫ్రై కండి పప్పుచారు బాగుంటుందండి, అందుకు పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు చూపించడం అయితే వీడియోలో కుదరలేదు అండి. ఇదిగమ్మా ఇక అయిపోయింది, చూడు చేతికి కూడా అంటటం లేదు నాన్న, చూడు చేతికి కూడా అంటటం లేదు. చాకు కూడా ఏం అంటలేదమ్మా. ఇదంతా చల్లబడిపోయిన తర్వాత అండి అప్పుడు పీసెస్ కట్ చేసుకుందామండి. ఇదిగమ్మా ఇప్పుడు ఇది చల్లబడిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసుకుందామండి. ఇద్దరు 3 ముగ్గురు సరిపోతుందండి, ఇంట్లో ఎంతమంది ఉంటారో దాని ప్రకారం మీరు తెచ్చుకోండి ఆకుకూర తోటకూర.
ఇప్పుడు ఇవి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇది కొంచెం వేడయిందండి, దీనిలో కొంచెం వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి, ప్లేట్లో తీసేసుకుందాము. ఈ బాండీలోనే కొంచెం టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నానండి. కొంచెం ఆవాలమ్మ, కొద్దిగా జీలకర్ర. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేస్తున్నానండి. కొంచెం పచ్చిమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ. కొంచెం కరివేపాకు. బాగా ఫ్రై అవ్వాలండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అంటే తోటకూరలో కూడా వేసానండి, దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను. టమాటాలు వేసేస్తున్నానమ్మ. 1 చిన్న టమాటా కట్ చేసుకున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానమ్మ. కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ అండి. మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఈ తోటకూర పీసెస్ దీంట్లో వేసేసుకుందాము. మంచిగా కలిపేసుకుందామండి. అయిపోయిందమ్మా, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. కొంచెం పైన నువ్వులు చల్లుకుందామండి. అయిపోయిందమ్మా తోటకూర లివర్ ఫ్రై అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని తినండి, కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. లివర్ అన్న వెంటనేనండి, నాన్ వెజ్ అనుకోకండి. ఇది మాత్రం ప్యూర్ వెజిటేరియన్ అండి, వెజిటేరియన్ ఫుడ్ అండి ఇది. సో గైస్ చూసారు కదండి తోటకూర లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. బై బై.